Back to be alert. Mudupulu chellinchande, ye vahanam mundu kadaladu. Yabhai notiste chalu smuggling chesna pattinchukoru. Kallu vanaina isuka lari aina easyga checkpost datipotundi. Lekapothe enni vahanalaina akkade agipothayi. Vache jeetham chaladannattu vasulaku tegabadutunnaru maayakalu. Anni savyanga unna veella cheyi tadapalsinde. Roju rojuki vasulla danda ekkuve avutundi tappa akramalaku addukatta vese varu karu ayyaru. Warangal jillalo vellunukunna checkpost vasulla danda pai special report. ఇవన్నీ ఇసుక లారీలు. ఇదేమో చెక్ పోస్ట్. ఏ లారీ ఈ చెక్ పోస్టును దాటాలన్నా ఓ 50 నోటు అధికారులకు ముట్ట చెప్పాల్సిందే. మనం ఇవ్వకపోయినా వాళ్ళు అడిగి మరీ తీసేసుకుంటారు. ఇంకా ఏమైనా అంటే లాక్కుంటారు. ఇది వరంగల్ జిల్లా ములుగు డివిజన్లోని చెక్ పోస్టుల తీరు. ఇసుక రవాణాకు కావలసిన అన్ని సర్టిఫికెట్లు ఉన్నా లేకపోయినా కాసులు ముట్ట చెప్పాల్సిందే. ముక్కుపిండి మరీ వసూలు చేస్తున్నారు. లారీకి 50 కొట్టాల్సిందే. లేదంటే ఇదిగో ఇలా ఓ 100 లాగేసుకుంటారు. అసలు విషయానికి వస్తే ఏటూ నాగార నుండి ఇసుక రవాణా సాగుతుంది. ప్రభుత్వ క్వారీ నుండి నిత్యం 100 లారీలు నగరాలకు ఇసుకను తరలిస్తున్నాయి. అయితే అక్కడి నుంచి ములుగుదాకా జంగాలపల్లి పస్రా ఏటూరు నాగారంల దగ్గర 3 చెక్పోస్టులున్నాయి. ఈ 3 చెక్పోస్టుల్లో పస్రా తాడవాయి చెక్పోస్టుల్లో మాత్రం లంచాలు ఇవ్వాల్సిందే అంటున్నారు ఫారెస్ట్ అధికారులు. చేతిలో నోటు పడితే బండి ముందుకు కదులుతుంది, లేకపోతే ఆగిపోతుంది. మేము ఇక్కడ 3 రోజులు అయింది, మేము ఇక్కడికి వచ్చి మాకు అక్కడ లోడింగ్ చేసుకొని మాకు ఇక్కడికి వెళ్ళి వదిలిపెట్టట్లేదు. ఇప్పుడు లోడ్ చేసుకుని వచ్చేటప్పటికి అక్కడ 50 పసరులో 50 జంగాల పెళ్ళి అని ఇక్కడ మధ్యలో యాసిజన్ అని 50 తీసుకుంటున్నారా? అది ఇంతవరకు మాకు లోడింగ్ లేదు, అన్నం తిన్నీ కూడా డబ్బులు ఇబ్బంది ఉంది. ఈ చెక్ పోస్టుల్లో ముడుపుల తంతో నిత్య కృత్యమైంది. ఏదో ఒకటి రెండు కాదు, 3 చెక్ పోస్టుల దగ్గర ప్రతి లారీ విధిగా డబ్బులు ఇవ్వాలి, కాదు కూడదంటే లారీని ఆపేస్తారు. ఇదేం గోల్రా బాబు అనుకుంటూ చేతులు తడిపి లారీలు తీసుకెళ్తున్నారు డ్రైవర్లు. ఇలా రోజు వేలాది రూపాయలను జేబులో వేసుకుంటున్నారు ఫారెస్ట్ సిబ్బంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించాలి. నిబంధనలు పాటించని వాహనాలకు చెక్ పెట్టాల్సిందే. కానీ చెక్ పోస్టుల దగ్గర అక్రమ వసూళ్లకు తెగిస్తున్న సిబ్బందిపై మాత్రం కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.